హాయ్ అండి, వెల్కమ్ టు యువర్స్ తెలుగు పాడ్కాస్ట్. ఈవినింగ్ 7కి గుర్తొచ్చిందండి ఈరోజు సాటర్డే అని. అయినా ఈ కరోనా టైంలో డేసే గుర్తుండట్లేదు అసలు. 7 నుంచి భయపడుతున్నా ఏం చేయాలి, ఏం పాడ్కాస్ట్ అప్లోడ్ చేయాలి అని. మొత్తానికి ఆ భయాన్ని ఓవర్కమ్ చేసి మీ ముందుకైతే వచ్చేసాను. అయినా మీరు కూడా మీ లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు భయపడే ఉంటారు కదా, విషయం చిన్నదైనా పెద్దదైనా భయపడే ఉంటారు. అసలు భయం అంటే ఏంటి, మనుషులు ఎందుకు భయపడతారు? దీనికి ఆన్సర్స్ లేవు. ఎందుకంటే భయం అనేది సెల్ఫ్ క్రియేటెడ్ ఎమోషన్ కాబట్టి. ఎవరో వచ్చి క్రియేట్ చేస్తే వచ్చేది భయం కాదు. భయపెట్టగలం అనేది వాళ్ళ స్ట్రెంగ్త్ అయితే, భయపడటం మన వీక్నెస్. అదే వీక్నెస్ని ఒకసారి పక్కన పెట్టి చూడండి. అంతెందుకు ఇప్పుడు మన సివిల్ సర్వీసెస్సో సీఏనో ఆర్ ఇంకేదైనా టఫ్ ఎగ్జామ్స్నే తీసుకోండి. ఆ కోర్సెస్ ఏమైనా బ్రహ్మ విద్యలా, కొందరే చేయగలరు సాధించగలరు అనుకునేకి? కాదు, దానికి కారణం మన భయం. ఆ కోర్స్ ఎక్కడ చేయలేనేమో, చేసి ఇయర్స్ వేస్ట్ చేసుకొని ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే అందరూ ఏమనుకుంటారు అన్న భయం. సగం మంది ఆ కోర్స్ సిలబస్ అండ్ పక్కన వాళ్ళు చెప్పే మాటలు విని భయపడే అసలు వాటి జోలికి కూడా పోరు. అదే ఆ భయాన్ని పక్కన పెట్టి చూడండి. చిన్నప్పుడు నువ్వు పడిపోతావనే భయంతో మీ అమ్మ నిన్ను నడిపించకుండా ఉండుంటే, భయపడతావేమో అని అసలు నిన్ను బయటకే పంపకుండా ఇంట్లోనే ఉంచేసుంటే? అయినా భయం భయం అంటారే, పగలుకి భయపడని నువ్వు రాత్రికి మాత్రమే ఎందుకు భయపడతావు? ఎందుకంటే రాత్రి అయితే చీకటి అవుతుంది. ఆ చీకటికి భయపడాలి అని చిన్నప్పటి నుంచి నీ మైండ్లో ఫిక్స్ అవడమే దానికి రీజన్. అదే ఒకసారి ఆ భయాన్ని పక్కన పెట్టి చూడు. అంతెందుకబ్బా, ఇప్పుడు మన కరోనానే తీసుకోండి. ఫస్ట్లో ఓ రేంజ్లో భయపడ్డాం. హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి అని అంటే బాడీ శానిటైజ్ చేసుకునేంతలా భయపడ్డాం. అదే కొన్ని మంత్స్ అయ్యాక కామనేగా చేసుకుందాంలే అని లైట్ తీసుకున్నారు కొందరు. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఎవరున్నారు ముందున్నంత జాగ్రత్తగా? దీనికి రీజన్ వైరస్ తగ్గడమా? కాదుగా, అది అంటే మనకి భయం పోవడం. ఏదైనా మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది. ఇదే ఫార్ములా రియల్ లైఫ్లో అప్లై చేయండి. భయం అనేది మనలోని ఫీలింగే తప్ప దానికంటూ ఒక రూపం లేదు. ఏ రూపం లేని దాని గురించి భయపడ్డం వేస్ట్ కదా. ఆ ఫీలింగ్ని ముందు మనం ఓవర్కమ్ చేస్తే ఇంకా మనకు ఏ ప్రాబ్లం ఉండదు. మొత్తానికి నేనైతే పాడ్కాస్ట్ అప్లోడ్ చేయగలనా లేదా అనే భయాన్ని ఓవర్కమ్ చేసి అప్లోడ్ అయితే చేసేసాను, మీ ముందుకు వచ్చేసాను. ఇంకా నేను ఓవర్కమ్ చేయాల్సిన భయాలు చాలా ఉన్నాయి. సో సైనింగ్ ఆఫ్ యువర్స్ తెలుగు పాడ్కాస్ట్.